हेलो फ्रेंड्स, वेलकम बैक टू मंगरीज चैनल। इवाल्टि मन टॉपिक सग्गुबियम एंटी अनुकुंटारा। वीटि वल्ल मनकुन्न उपयोगालु अन्नी इन्नी कादु, वाटिलो ओकटी अयिना मन फेस की मंची ग्लो निच्चे शक्ति ई सग्गुबियम कुंदी। वाटितो चेयबोये प्रासेस नेनु इप्पुडु मीकु चूपिंचबोतुन्नानु। इदि फेस मीद एला यूज चेसुकोवाली अनेदि मनं चूडबोतुन्नां। सग्गुबियानि कोन्नि तीसुकोनि రోట్లో కానీ లేదా మిక్సీ జార్లో కానీ మెత్తగా పౌడర్ చేసుకొని దీనికి ముల్తాని మట్టిని పాలు లేదా నీళ్ళతో యాడ్ చేసుకొని పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి, అంటే స్క్రబ్ లాగా। ఇది కొంచెం రఫ్గా ఉంటుంది కాబట్టి స్క్రబ్ లాగా మన ఫేస్కి యూజ్ అవుతుంది। తర్వాత నైట్ అంతా నానబెట్టి ఉంచుకున్న సగ్గుబియ్యంని దీన్ని పాలతో నానబెట్టి ఉంచుకోవాలి। ఉదయాన్నే పేస్ట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి। తర్వాత కొన్ని పాలు తీసుకొని కొద్దిగా హనీ యాడ్ చేసుకోవాలి। ఇది మన ఫేస్ కి క్లీన్ అప్ చేయడానికి యూస్ అవుతుంది, అంటే క్లీన్జింగ్ మిల్క్ లాగా మనకి యూస్ అవుతుంది। ఒక కాటన్ ప్యాడ్ తీసుకొని మీ ఫేస్ ని బాగా క్లీన్ చేసుకోవాలి। తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, నైట్ అంతా పాలలో నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని పేస్ట్ లాగా చేసుకున్నాం కదా, దీన్ని ఫేస్ మీద మసాజ్ చేసుకోవాలి। సెకండ్ ప్రాసెస్ అన్నమాట ఇది। ఇలా మసాజ్ చేసుకున్నట్లయితే మన ఫేస్ కి మంచి గ్లోని ఇస్తుంది। తర్వాత స్క్రబ్ లాగా మనం స్టార్టింగ్ లో రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అంటే సగ్గుబియ్యం ఇంకా ముల్తాని మట్టిని కలిపించుకున్నాం కదా, దాన్ని మనం కొద్దిగా హనీ యాడ్ చేసుకొని స్క్రబ్ లాగా యూస్ చేసుకోవాలి। మళ్ళీ ఇందులోనే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న సగ్గుబియ్యం పాల పేస్ట్, అదే విధంగా సగ్గుబియ్యం ముల్తాని మట్టి ఈ రెండింటిని సమపాలల్లో కలుపుకొని కొన్ని పాలు యాడ్ చేసుకుంటూ మనం ప్యాక్ లాగా యూస్ చేసుకోవాలి। అలా ప్యాక్ లాగా కలిపించుకున్న తర్వాత మనం ఫేస్ కి అప్లై చేసుకోవాలి। ఇలా అప్లై చేసుకొని ఇది డ్రై అయ్యేంత వరకు ఫేస్ మీద ఉంచుకొని క్లీన్ చేసుకోవాలి। చూస్తున్నారు కదా, ఫేస్ మీద గ్లో చాలా బాగా వచ్చింది। ఇది కొంచెం డ్రై అయిన తర్వాత మీకు ఫేస్ మీద గ్లో అనేది క్లియర్గా కనిపిస్తుంది। సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। మళ్ళీ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।